జనసేన వారాహి యాత్ర ప్రారంభించినటువంటి నిన్న జరిగినటువంటి సభలో సాయంత్రం జరిగినటువంటి సభలో జనసేన పార్టీ అన్ని కులాల మధ్య ఆధిపత్యాన్ని అధికారాన్ని తీసుకువస్తుంది జనసేన వస్తే కూచిపూడిలో జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల నుండి అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం విధానం ఎలాంటిదో అలాంటిది ఆలోచన చేసి అక్కడ ఉన్న ఇళ్ళని ఇవ్వడం గాని ఇలాంటివి తీసుకువస్తుంది అన్ని జిల్లాల నుండి అమరావతికి తీసుకొచ్చే విధానాన్ని ఆలోచన చేస్తుంది ఈ యొక్క పెళ్లి కానుక పెళ్ళైన వారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడము మరియు వారికి సర్టిఫికెట్ కూడా వెంటనే మంజూరు చేయడం ఇంతవరకు తిప్పల పడుతున్నటువంటి రేషన్ కార్డుల కోసం అటువంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ వస్తే ఇలా తీసుకువస్తామని చెప్పి జనసేన అధ్యక్షులు చెప్పడం జరిగింది గృహ నిర్మాణం అప్పుడు వైఎస్ఆర్సీపీలో చాలా ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతుండేవారు సో అలాంటి పరిస్థితి రాకుండా జనసేన పార్టీ వస్తే ఇసుక ఉచితంగా తీసుకువస్తాం అప్పుడు ఇసుక ఉచితం ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది అప్పులు చేసి అభివృద్ధి చేస్తే దానికి వ్యతిరేకం మేము జనసేన పార్టీ కాబట్టి పవర్ఫుల్ పవర్లెస్ మనిషి యొక్క పవర్ ని నమ్ముతాను పేద ధనిక అని కాకుండా మనిషి యొక్క పవర్ పవర్ ను బట్టి పవర్లెస్ ఆ పవర్ఫుల్ అనే దాని ఉంటుంది పేద ధనిక పోయాయి ఇప్పుడు కాబట్టి కాలువలు రిజర్వేషన్లు ఇవ్వను కాపులకు రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కానీ 60% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి కానీ ఆయన కాపులను వదిలేసినటువంటి జగన్ అని చెప్పి ఆ యొక్క మీటింగ్ లో చెప్పడం జరిగింది నా కులాన్ని నేను ఎప్పుడు కులానికి అండగా ఉంటాను కానీ ఏ కులాన్ని వదిలేయను అన్ని కులాలకు సంపూర్ణంగా నా ముద్దత ఉంటుంది నా కులంలో ఉంటే నేను ఆ కులానికి గౌరవం కలిగేట్టుగానే ఉంటాను కానీ ఇతర కులాలని దేన్ని కూడా వదులుకోను అన్ని కులాలకు సంపూర్ణంగా నా కులానికి ఎలా నిలబడ్డానో అదే విధంగా అన్ని కులాలకు కూడా సంపూర్ణంగా నిలబడతానని చెప్పి ఈ యొక్క కత్తిపూడి సభలో బహిరంగ సభలో తెలపడం జరిగింది ఎస్సీ బీసీ కులాల చేత నన్ను తిట్టిస్తారు ఇటువంటి పద్ధతి కలిగినటువంటి జగన్ రెడ్డి అని చెప్పి విమర్శించారు కులాల మధ్య జనసేన సయోధ్యని కురిపిస్తుంది కానీ సయోధ్యని తీసుకొస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కులాల మధ్య చిచ్చుని పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పడం జరిగింది 16,800 బీసీలకు అవకాశాలు తగ్గించినటువంటి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏపీ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి కానీ వాటి మాట ఏంటి ఓట్లు వేసేటప్పుడు కులాల పరంగా చూస్తారు కానీ నా సినిమా చూసేటప్పుడు కులాల పరంగా చూడడం లేదు కాబట్టి వ్యక్తులను చూడండి వ్యక్తి యొక్క మనిషితనాన్ని చూడండి కాబట్టి సినిమాని ఎలా చూస్తారో ఓట్లను కూడా కులాల పరంగా చూడకుండా చూసి ఓట్లు వేయకుండా వ్యక్తిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి ప్రజలకు తెలియజేశారు 56 బీసీ కార్పొరేషన్లు కూడా సంబంధించినటువంటి రద్దు అవి షణ్ముఖ వ్యూహంలో ఒక భాగమే జనసేన తీసుకువస్తుంది షణ్ముఖ వ్యూహాన్ని తీసుకువస్తుంది 500 మంది యువతకు 10,000 రూపాయలు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉంటుంది ఒక్కొక్కరు వారు కంపెనీలు పెట్టుకొని కానీ సంథింగ్ ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని సొంతంగా ఎదిగే అవకాశం ఉంటుంది అటువంటి మార్గాన్ని వెతికి చూపించే మార్గం జనసేన పార్టీ అని చెప్పి అటువంటి పెట్టుబడులు తీసుకొచ్చే పార్టీ జనసేన పార్టీ పెట్టుబడులు తీసుకొస్తాం ఒక 500 మంది దాకా ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇచ్చి పెట్టుబడులు పెట్టించి అభివృద్ధి చేయిస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున వివరించడం జరిగింది కేంద్రం నుండి గ్రామానికి వచ్చేటువంటి 7 నుంచి 8 లక్షలు కూడా కేంద్రం నుంచి 7 నుంచి 8 లక్షలు వస్తాయి ఒక ఇంటికి మీటరు 90 నుంచి ఇంటి మీద 150 దాకా వసూలు చేస్తున్నారు పన్నుల రూపంలో కరెంటు బిల్ అని చెప్పి మరియు ఈ వాటర్ బిల్ అని చెప్పి వసూలు చేస్తారు పంచాయతీ నిధులు పంచాయతీకే కేటాయించడానికి జనసేన కట్టుబడి ఉంటుంది అని చెప్పడం క్లాస్ వార్ అంటే డబ్బులు ఉన్నవారు పేదవారిని దోచుకోవడం ఇలాంటిది లేకుండా
450 కోట్ల నిధులు స్వాహ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి జనసేన ప్రభుత్వం వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తాం దోపిడి అరికట్టడం కోసమే ఉచితంగా ఇస్తామని చెప్పి జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ 3 నుంచి 3000 మంది దాకా బీసీలకు ఇసుక కాంట్రాక్టర్ 3 నుంచి 3 నుంచి 3 ఇసుక కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇస్తే 300 మంది దాకా ఇసుక కాంట్రాక్టర్లను ఇచ్చినట్లయితే అందరూ కూడా సమానంగా షేర్ చేసినట్టు అవుతుంది అధికారాన్ని గాని ఆయొక్క ఉపాధిని గాని అని చెప్పి ఇలా అభివృద్ధి చేస్తాం మేము జనసేన వస్తే అని చెప్పి ప్రజలకు తెలపడం జరిగింది. ప్రతి పనిలో అన్ని కులాలకు భాగస్వామ్యం కల్పిస్తాం ఏదైనా కానీ భాగస్వామ్యం కల్పిస్తాం. ఇప్పుడు రాజకీయం ఉంది రాజకీయంలో మొత్తం కాపులు రోడ్లు ఇలా ఏలుతా ఉండవు కొన్ని కులాలకే ఒకటి కులంకే ఏలుబడి అన్ని వ్యవస్థల్లో వీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి వీరిని అలా కాకుండా అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఈ యొక్క కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. ఇప్పుడు కాలువలు పుష్కరాలు ఏ తీరు రిజర్వాయర్లు కాలువలు నిధులు వాటన్నీ కూడా నిధులు లేవంట. ఇది పరిస్థితి రివర్స్ టెండరింగ్ అని చెప్పారు. కౌలు రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే జనసేన అని చెప్పి చెప్పడది. 10,000 కోట్లు సహకారం ఉంది కేంద్రం నుంచి కాబట్టి దళిత మేధావులు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి వైసీపీకి ఓట్లు వేస్తారు ఎందుకంటే జనసేన బీజేపీతో ఉంది కాబట్టి దళిత మేధావులు గాని ముస్లిం మైనారిటీలు గాని వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది ఏసీ అవకాశం అని చెప్పి కానీ రైతులకు అందరికీ అండగా ఉండేది జనసేన పార్టీ మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఇంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఆనంద్ బాబు ఒక సంబంధించి ఒక డ్రైవర్ ను చంపి తీసుకొచ్చి ఇంటి దగ్గర పారేసినారు అట అలాంటి వారికి వాటికి జనసేన ఒప్పుకోదు అని చెప్పడం జరిగింది. 18 రకాల పథకాలు రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. అంబేద్కర్ విదేశీ విద్యను కూడా ఆ పథకాన్ని కూడా నీరుగార్చినటువంటి ప్రభుత్వం జన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని విమర్శించాడు. 2.5 లక్షల ఉద్యోగాలు తీసేశారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల ప్రజల చేతుల్లో ఉంది కావున జనసేనను గెలిపించండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ ఏదైనా ఉందంటే జనసేననే అని చెప్పి మొత్తానికి విమర్శలు అధికంగా లేకుండా జనసేన ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అన్ని కులాలకు ఆధిపత్యాన్ని అధికారాన్ని పంచిపెడుతుంది కాబట్టి జనసేనను నమ్మండి అని చెప్పాడు. పొత్తుల విషయంలో ఇంకా పూర్తిగా ఏం కాలేదు ఇంకా కొలికి రాలేదు కాబట్టి ఆ నిర్ణయము ఒంటరిగా వస్తారా పొత్తులతో వస్తారనే నిర్ణయాన్ని అక్కడికి వదిలేయడం జరిగింది. సో ఏది ఏమైతేనేముంది జనసేన పార్టీ వస్తే అన్ని కులాలకు అన్ని మతాలకు ఆధిపత్యాన్ని అధికారాన్ని పంచిపెడతా ఉంది అని చెప్పి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. 10 సంవత్సరాలు పార్టీని నడిపినటువంటి వారు మమ్మల్ని నమ్మండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి కత్తిపూడి మహాసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. చూద్దాం మున్ముందు ఇంకా ఎలాంటి వ్యూహాలతో ఆలోచనలతో ముందుకెళ్తారో. సో ఇంకా తేలాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలపండి. ఇప్పుడు ఈ యొక్క మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాల్లో విభేదించే అంశాలు కానీ సహకరించే అంశాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీ అభిప్రాయాలు క్షుణ్ణంగా రాసి మీ కామెంట్ రూపంలో తెలపాలని మనం చేస్తున్నాం. ఒకసారి వాటిని కూడా పరిశీలించి మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.